హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూడండి, నగరిపాటి దగ్గర శ్రీ శ్రీ రంగనాయకుల స్వామి తిన్నాళ్ళు అయితే జరుగుతుందండి. ఈ పోయిన నెల 28 నుంచి స్టార్ట్ అయ్యింది. 11 రోజులు అయితే ఈ పూజలు అయితే స్వామివారి పూజలు అయితే జరుగుతాయండి. చాలా బాగా అక్కడ చాలల్లో ఉంటుందండి గుడి. అయితే ఇది రంగనాయకుల స్వామి గుడి అంటారు. గుడి చాలల్లో అయితే ఉంటుంది, చుట్టూ పంటలు, మధ్యలో శివయ్య గుడి అయితే ఉంటుందండి. శివయ్య గుడినే రంగనాయకుల స్వామి గుడి అంటారు. అక్కడ ఉండేది శివలింగ రూపంలోనే ఉంటాడండి స్వామి అయితే. ఇప్పుడైతే ఈరోజు మేమైతే 5వ రోజు అయితే పోయినామండి. ఉయ్యాల సేవ జరుగుతుంది అక్కడైతే. పోయి దర్శనం చేసుకొని మేము కూడా టెంకాయ అయితే కొట్టుకొని ఉయ్యాల సేవలో మేము కూడా పాల్గొన్నామండి. చూడండి, ఇక్కడ ఉయ్యాల సేవ అయితే జరుగుతుంది. ఫస్ట్ వినాయక స్వామి పూజలు అయితే ఇక్కడ జరుగుతున్నాయండి. ఫస్ట్ ఇంకా స్వామి పాదాలు, స్వామిది కత్తి అయితే పెట్టి అక్కడ పూజ చేయడం జరుగుతుంది. అవి అయిపోయిన తర్వాత ఉయ్యాల సేవ అయితే స్టార్ట్ అవుతుందండి. స్వామిని అయితే ఉయ్యాల్లో పెట్టి ఊంచుతూ పాటలు అయితే పాడుతున్నారండి. చాలా బాగా ఇక్కడ నందీశ్వరుడు చూడండి, స్వామి గుడి శివయ్యకి ఎదురుగా అయితే నందీశ్వరుడు ఉన్నాడండి. ఈ చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళంతా కలిసి చాలా ఉన్నాయండి. జటూరుపల్లి, మల్లింపల్లి, యగోపల్లి, కమరోపల్లి, నగిరిపాడు, తురకపల్లి, మొత్తం ఊర్లు చుట్టూ ఉన్నాయండి. ఆ ఊర్లో వాళ్ళు మొత్తం కలిసి ఈ 11 రోజులు అన్నదానం అయితే చేస్తారు. చాలా బాగా గ్రాండ్గా ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అక్కడ మొత్తం వచ్చి సాయంత్రానికి మొత్తం వచ్చి భోంచేసుకొని స్వామి పూజలు అయితే చూసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం ఉంటుందండి. అక్కడ రామాంజనేయ యుద్ధమని ఏదో కథలు చాలా అప్పుడు చెప్పుకుండే కథలు అయితే ఉంటాయి. డ్యాన్స్ ప్రోగ్రాం అంట, పాటల ప్రోగ్రాంలు అంట, మంచి మంచి కథలు పెద్దోళ్ళు వినేటి అలాంటివన్నీ అక్కడ ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ ఉంటుందండి. అందుకనేసి చుట్టుపక్కల జనం అయితే వినడానికి చూడడానికి అయితే పోతారు. అందరూ అక్కడే నిద్ర చేస్తారండి నైట్ అంతా. ఆ కథలు వింటూ వాళ్ళు బాగా సంతోషంగా అక్కడే భోంచేసుకొని కథలు అయితే విని మొత్తం చూసుకొని అయితే పొద్దున్నే అయితే జనం పోతూ ఉంటారు. చాలా బాగా చేస్తారండి స్వామి పూజ అయితే. అలా అయితే రంగనాయకుల స్వామి పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ స్వామి అయితే చూడండి, చాలా బాగా ఆ పూల ఉయ్యాల్లో అయితే కూర్చో ఉన్నాడు. పూలు అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారండి. మీరు కూడా చూడండి, స్వామి అమ్మవారు అయితే లేదండి అక్కడ. అయ్యవారు ఒక్కరినే పెట్టి అయ్యవారికే ఉయ్యాల సేవ అయితే జరుగుతుంది. ఆలోగా గుళ్ళు అయితే అమ్మవారి విగ్రహాలు, కలశాలు అన్నీ పెట్టి అయితే చాలా బాగా పూజ అయితే చేస్తున్నారండి. ఇక్కడ చాలా బాగా ఇక్కడ పూజ అంతా అయిపోయింది. వినాయక స్వామి పూజ, నా స్వామి పాదాల పూజ అంతా అయ్యింది. ఇప్పుడైతే హారతి ఇచ్చినారు స్వామికి అయితే. ఇంకా జనమంతా కూర్చొని అవన్నీ పూజలు అవన్నీ చూస్తూ ఉన్నారండి. ఇంకా వచ్చేసి ఇప్పుడు స్వామి పూజ అయిపోయింది కాబట్టి మొత్తం లేసి హారతి అయితే తీసుకుంటున్నారు. స్వామికి హారతి ఇచ్చినారు కదా లాస్ట్ హారతి, అందుకనేసి హారతి అయితే తీసుకొని అందరూ దండం పెట్టుకుంటున్నారండి. ఇంకా స్వామి ఉయ్యాలు అయితే స్టార్ట్ చేయబోతారు. ఇంకా స్వామి ఊంచుతూ ఆయనకి పాటలు పాడుతూ చాలాసేపు ఆయన ఉయ్యాలను అయితే ఊంచుతారండి. చూడండి, ఉయ్యాల సేవ అంటారు. అంతా చాలా బాగా గుడి అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారండి. చూడండి, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ కొట్టడం లేదు. మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో అవసరం అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని టచ్ చేయండి. ఇలా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్ అండి. వీడియో చూడండి.
శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. నర్మద తటమున ప్రణవ రూపముతో వెలసెను ఓంకారలింగం శివ ఓం నమ శివాయ. కేదారగిరిపై వెలసిన లింగం కేదారేశ్వర లింగం హర ఓం నమ శివాయ. వేదం నమ శివాయ, పఠనం నమ శివాయ, యోగం నమ శివాయ, భావం నమ శివాయ. సౌరాష్ట్రములో శుభములు కూర్చగ సోమనాథుడై వెలసి శివవో నమ శివాయ. ఆంధ్రదేశమున శ్రీశైలములు మల్లికార్జునిగ వెలసి హరవో నమ శివాయ. నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. విశ్వేశ్వరుడే వెలసెను అచట శ్రీకాశీ శుభతీర్థం శివ ఓం నమ శివాయ. త్రయంబకేశుని లీలలు చాటి త్రయంబకం శివ తేజం హర ఓం నమ శివాయ. పార్థుని శక్తిని కొలువగ శివుడు కిరాత రూపము దాచే